చూడు రోజమ్మ, నువ్వు జగన్కి చాక్లెట్ ఇచ్చావు కాకపట్టణం అమూల్ చాక్లెట్. నువ్వు ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా జగన్ కానీ జగనో లేదో నగిలి ప్రజలు నీకు బిస్కెట్ ఇస్తారు. నువ్వు చాక్లెట్ ఇస్తున్నావు జగన్కి, ఇన్ని చాక్లెట్ ఇచ్చినా ఈసారి అయితే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదా నగిరి ప్రజలు నీకైతే బిస్కెట్ ఇస్తారు. ఇది పక్క నువ్వు గుర్తుపెట్టుకో, అందుకే చూపిస్తున్నావు బిస్కెట్. అమూల్ కంపెనీ బిస్కెట్ దొరకలా, ఇప్పుడే కంపెనీ వ్యాపారం స్టార్ట్ అయింది. మీ ఇంటికి ఈసారి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినప్పుడు నేనే స్వయా తీసుకొచ్చి చేసేదా. బిస్కెట్ నీకు పని ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే ఈ మధ్యకాలంలో లేదని మొన్న అనుకుంటున్నాం మేమందరం. ఏమైనా రోజు అవ్వ రెండు నెలలు కనపడలేదంటే ఎవరో చెప్పారు ఏదో ఆరోగ్యం బాగాలేదంటే. దేవుని ప్రార్థించా నేను, సీరియస్గా ప్రార్థించా. ఎందుకంటే రేపు మీ అధికారంలోకి వచ్చినాక మా పవర్ చూడాలి కదా, మాకు రోజా ఉండాలి కదా. రేపు ఎటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, రేపు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు మా కత్త మా చూడాలి కదా. నువ్వు ఏమైపోతే భయపడ్డా నేను, దేవుని మొక్కున్నా నిజంగానే. రేపు రెండు మంచి రోజు చూసి అల్లికల్లో కొబ్బరికాయలు కొడతా, నువ్వు ఆరోగ్యం తిరిగి వచ్చినందుకు. మా ప్రతినిధులందరూ ఆరోగ్యంగా ఉండాలి, మా జనసేన పరిపాలన చూడాలి, మా హోదా చూడాలి.